హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీరాని డియర్ కామ్రేడ్ మూవీ థియేటర్లలో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ యూట్యూబ్లలో బాగానే హిట్ అయింది ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది సెకండ్ ఆఫ్ ను కాస్త బెటర్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండేదని ఇప్పటికీ ఫ్యాన్స్ బాధపడుతూనే ఉంటారు అయితే ఈ మూవీకి హిందీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు విజయ్ దేవరకొండ రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ థియేటర్లలో అంతగా ఆడలేదు సౌత్ మొత్తం డియర్ కామ్రేడ్ ను భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు కానీ డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీకి ఆశించినంతగా కమర్షియల్ సక్సెస్ రాలేదు కానీ ఈ చిత్రం ఓటీటీ యూట్యూబ్ టీవీల్లో బాగానే ఆడింది డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ కు మంచి క్రేజ్ ఉంటుంది యూట్యూబ్ లో డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ కు ఫుల్ డిమాండ్ ఉందని ఆ వ్యూస్ ని చూస్తేనే తెలుస్తోంది గీతా గోవిందం తరువాత విజయ్ దేవరకొండ రష్మిక కలిసి చేయడంతో డియర్ కామ్రేడ్ మీద మరింతగా అంచనాలు పెరిగాయి సౌత్ లోని ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులను టెక్నీషియన్లు తీసుకొని సౌత్ మొత్తం గట్టిగా ప్రమోట్ చేశారు పాటలు బాగా క్లిక్ అవడంతో అందరికీ రీచ్ అయిపోయింది తీరా సినిమా రిజల్ట్ చూస్తే మాత్రం తేడా కొట్టేసినట్లయింది డియర్ కామ్రేడ్ మూవీకి నాలుగు వందల మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన రోజున పడిన బాధ నుంచి ఇప్పటి వరకు మాకు అనంతమైన ప్రేమ దొరికింది డియర్ కామ్రేడ్ నాకు ఎంతో నచ్చిన సినిమా ఎంతో ఇష్టమైన కథ అని విజయ్ ఎమోషనల్ అయ్యాడు విజయ్ చివరిగా ఫ్యామిలీ స్టార్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు కానీ ఈ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేదు ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్లలో సినిమా వచ్చిన తరువాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ను ఎదుర్కొన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ